హలో అండి వెల్కమ్ టు స్వదేశీ వంటలు ఈ వీడియోలో నేను తవా పిజ్జా చూపిస్తాను ఇది చాలా సింపుల్ జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం హెల్తీగా వీట్ ఫ్లోర్తో చేసుకుందాము సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ వన్ అండ్ హాఫ్ కప్పుతో రెండు స్మాల్ సైజ్ పిజ్జాలు వస్తాయి వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ షుగర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు దీనిలో వన్ కప్ పెరుగు వేస్తున్నాను ఈ పిండి కలపడానికి మొత్తం కూడా నేను ఇక్కడ పెరిగే యూజ్ చేస్తున్నాను మనం తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి కొంచెం పెరుగు ఎక్కువ తక్కువ పడుతుంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇంకా బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొద్దిసేపు స్టిక్కీగానే ఉంటుంది అలా మనం కొంచెం సేపు కలుపుకున్నట్లయితే నార్మల్గా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది అవసరమైతే కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పెన్నిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు తిని టూ ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుందాము ఇందులో ఒక పార్ట్ తీసుకొని ఇలా డస్ట్ చేసుకుంటూ కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోవాలి చపాతి చేసుకునే రోలర్ ఉంటుంది కదా దాంతో ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత థిక్నెస్ ఉండి ఉండాలి ఇప్పుడు ఫోక్స్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి దీని సైజు మీరు ప్యాన్ ఎంత సైజు అయితే తీసుకుంటున్నారో దాని బేస్ ఎంత ఉంటుందో అంత సైజులో చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇది వేడిగా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ని వేసుకోవాలి జస్ట్ దీన్ని వన్ ఆర్ టూ మినిట్స్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ లో వచ్చింది అంటే ఒక సైడ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇది మొత్తం కుక్ అయిపోయింది దీని మీద ఇలా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ హోమ్మేడ్ పిజ్జా సాస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను డామినోస్ పిజ్జా అని ఒక వీడియో పెట్టి ఉన్నాను దానిలో ఉంది సజెస్టెడ్ వీడియోస్ లో లింక్ ఇస్తాను కావాలంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు సాస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం చీజ్ వేసుకోవాలి తర్వాత దీని మీద ఒకదాని తర్వాత ఒకటి అన్ని టాపింగ్స్ కూడా వేసుకోండి మీకు నచ్చినవన్నీ దీనిపైన మళ్ళీ ఒకసారి చీజ్ వేసుకోండి దీనిపైన మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి తర్వాత ఒరెగాను అవే కూడా వేసుకోవచ్చు ఇటాలియన్ హ్యాబ్స్ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి చీజ్ అంతా మెల్ట్ అయింది కదా ఇంకా దీన్ని తీసేసుకుందాము ప్లేట్లోకి ఇది చాలా సింపుల్ జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లా అయిపోతుంది బేక్ అవ్వకపోవడం అంటూ ఏముండదు పూర్తిగా బేక్ అయిపోతుంది సో దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు బయటకున్న పిజ్జాలోనే ఉంటుంది అది కూడా మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అనే చెప్పొచ్చు ఇదే డోతో మనం బేక్ అయినా చేసుకోవచ్చు సో అది కూడా చూపిస్తున్నాను ఇదే వీడియోలో దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ట్రే తీసుకోండి ట్రేని ముందుగా గ్రీచ్ చేసుకోవాలి గ్రీచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి ఎడ్జెస్ ఇలా థిక్గా చేసుకున్నారు అంటే చీజ్ అదే మెల్ట్ అయిన తర్వాత కూడాను ఇది లోపలనే ఉంటుంది బయటకు రాకుండా ఇలా ఫోర్క్ తీసుకొని కొంచెం హోల్స్ లాగా పెట్టుకోండి మొత్తం తర్వాత పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం చీజ్ వేసుకోవాలి మీకు నచ్చిన టాపింగ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చీజ్ వేసుకోవాలి పైన తర్వాత దీనిపైన కొన్ని ఇటాలియన్ హెర్బ్స్ ఫస్ట్ నేను బేసిల్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా వరేగాను ఈ ఎడ్జెస్ కొంచెం ఆయిల్తో ఇలా గ్రీచ్ చేసుకోండి తర్వాత బేక్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు దానిపైన ఈ పిజ్జా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇంకా ట్వంటీ మినిట్స్లో ఇది ప్రాపర్గా బేక్ అయిపోయింది ఇంక తీసేద్దాము సో ఇలా అయినా బేక్ చేసుకోవచ్చు లేదంటే అలా తవా పైన చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది లేదంటే అవెన్లో అయినా వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఎలా చేసుకున్నా కానీ ఇది చాలా ప్రాపర్గా వస్తుందండి వీట్ ఫ్లోర్తో పిజ్జా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్